ఇప్పుడు మీరిద్దరు ఓ రెండు స్టెప్లు వేస్తే మాకు పూనకాల లోడింగ్. చైతన్య సార్, మీరు చేసిన పర్ఫార్మెన్స్ నాకు కొన్ని లిరిక్స్ పట్టుకొని నువ్వు చేసు కాటుక అన్నప్పుడు ఇలా అన్నప్పుడు కన్నలా తెరిచి కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ రంజిత్ స్టార్ హీరో చూస్తే ఎలా ఉంటుంది మనకి, అలా ఉంటుంది నువ్వు చేస్తే. శుభ చైతన్య, శుభ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమబ్బా, నాకు తెలిసి నా భార్య వచ్చిందని నాకు ఎపిసోడ్ అయిపోయినట్టే. నేను బయలుదేరచ్చా డైరెక్టర్ గారు? నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కదండి. శ్రద్ధాదాస్ గారు కూడా చెప్పేస్తే. చైతన్య మాస్టర్, ఈ రోజు మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆన్ ది స్టేజ్ క్రియేట్ చేశారు. అండ్ రంజిత్, సో ఈ రోజు నుంచి మీ నేమ్ ప్రేమదాస్. Full on. Amazing. Thank you so much. ఇంత క్యూట్ మూమెంట్ క్రియేట్ అయింది. మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, మా తరఫు నుంచి ఒక చిన్నది అలా నన్న సెట్ తీసుకురండి అన్న. జగన్ మాస్టర్ గారు, ముహూర్తం టైం అయిపోతుంది, రెడీ రెడీ రెడీ. ఆ దండలు మార్చుకోండి అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఆ భజంత్రి భజంత్రులే. మాకు ఇప్పుడే పెళ్ళాను కదా, నువ్వు ఎలా వచ్చావు అప్పుడే? నన్ను ఎందుకు పిలవలేదు పెళ్లికి అని అడగడానికి వచ్చాడు. యాక్చువల్గా చాలా థ్యాంక్స్. ఇక్కడ మళ్ళీ దండలు మార్చుకుని హ్యాపీగా మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకున్నట్టు అనిపించింది. మళ్ళీ పెళ్లి చేసుకుందాం అయిపోయింది. ఒక ఫ్యామిలీ ఫోటో ఇలా చూస్తుంటే మాకు ఇలా చూడాలనే ఉంటది. అంత అద్భుతంగా ఉంటారు, అంత క్యూట్ గా ఉంటారు ఇద్దరు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు. సో మిమ్మల్ని రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను నేను, మామూలు చిన్న చిన్నవే. ఇంట్లో సార్ ఏమని పిలుస్తారు మీరు? నాని అని పిలుస్తారు. నాని గారు, సార్ కి కోపం వచ్చింది అనుకోమా, ఆయన అలిగినా కోపం వచ్చినా వాళ్ళకి తీర్చాలంటే ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? కోపం అనేది ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి రావట్లేదండి. ఫుల్ కోపంలో ఉండేవాళ్ళు, రిమోట్లు పగిలిపోయాయి అనమాట, అంత కోపం వచ్చేది ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు అసలేదు, ఇప్పుడు నాకు వస్తుంది కోపం. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు వచ్చినందుకు. అప్పుడే వెళ్ళిపోకుండా కాసేపు ఉండి మా షోని ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్, ప్లీజ్ కూర్చోండి.